సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కన్నకంటి నరేష్ డిమాండ్ చేశారు. అనంతరం హుస్నాబాద్ లో అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి కారకుడైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు కన్నకంటి డిమాండ్ చేశారు. గురువారం రోజున హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కమిషనర్ బాధిత రహిత మూలంగా ఫలితాలు అవకతవకలు జరిగి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, పరీక్ష నిర్వహణపై అవగాహన లేని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పడం మూలంగా విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. కొన్ని చోట్ల పాస్ కావాల్సిన విద్యార్థులు ఫెయిల్ అవ్వడం, మెరిట్ విద్యార్థులకు మార్కులు తక్కువ రావడం జరిగాయని తెలిపారు. నష్టపోయిన విద్యార్థులకు రికౌంటింగ్ పెట్టి న్యాయం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు 25 లక్షల ఎక్స్గ్రేసియా, అలాగే వారి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఈ ఆత్మహత్యలకు పూర్తి బాధ్యతగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, సంబంధిత ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని కన్నకంటి నరేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్ముల భాస్కర్, ఏఐవైఎఫ్ నాయకులు రాయకుంట రమాకాంత్, పడాల రవికుమార్, మనోజ్, నితీష్, సంబరాజు, కొయ్యాడ అన్వేష్, శ్రావణ్, రాజు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్ సందర్భంగా ఏదైతే రిజల్ట్ అవకతవకలు జరిగినాయో దాని భాగంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలను ప్రతి విషయంలో విద్యార్థులతో చెలగాటం ఆడి 20 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించి వాళ్ళకి ఏదైనా ఒకటి నిర్ణయం చేయాలని కోరుకుంటూ, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము పిలుపు కూడా జరుగుతుంది. ఈ జిల్లాలో ఎక్కడికక్కడే విద్యాశాఖకు సంబంధించిన ప్రతి విద్యాశాఖకు సంబంధించి చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి అయ్యి ఉండి అలా ఆయనను మొత్తం కేబినెట్ను విస్తరించక తూతు మంత్రంగా 3-4 శాఖలు కేటాయించి, మంత్రి శాఖలు కేటాయించి తూతు మంత్రంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నాడు. గత 6 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే ఒక భ్రమలో కొనసాగుతుంది. ప్రజలందరూ ఓట్లు వేసి 6 నెలలు జరుగుతుంది, మౌలిక సదుపాయాలు లేవు, అభివృద్ధి పనులు లేవు, ఇవాళ విద్యార్థుల రిజల్ట్ కూడా ఇంత దారుణమైన పరిస్థితి అనంటే దేశంలో ఎక్కడ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. నిజాం నిరంకుశ పాలన లాగా నడుస్తుంది ఈ రాష్ట్రం. ఎప్పటికైనా స్పందించి, వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఇంటర్ విద్యార్థులను ఏదో ఒక రకంగా వాళ్ళని మొత్తం ఆదుకోకపోతే మాత్రం వాళ్ళ కుళ్ళలను సృష్టించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనక్కి పోదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటుగా ఏఐవైఎఫ్ భావిస్తుంది. రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు హుస్నాబాద్ అక్కినపేట చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి విద్యార్థికి 25 లక్షల ఎక్స్గ్రేషియా మరియు వారికి కుటుంబంలో ఒకరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అదేవిధంగా ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వారికి న్యాయం జరిగేంత వరకు ఈ ఏఐవైఎఫ్ మీ ముందుండి పోరాటం నిర్వహిస్తామని, అవసరమైతే అవసరమైతే రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తూ